యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక అర్బన్ కాలనీ 1వ, 15వ, 16వ వార్డులకు చెందిన పునర్నిర్మాణం కోసం గతంలో శ్మశాన వాటిక స్థలాన్ని శుక్రవారం రోజున కాలనీ వాసుల అధికారుల మీడియా సమక్షంలో మాట్లాడి శ్మశాన వాటికకు సంబంధించిన 1 ఎకరం 38 గుంటల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డితో మున్సిపల్ అధికారులతో మాట్లాడి శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని వచ్చే విధంగా చూస్తారని 15వ వార్డు కౌన్సిలర్ నజియా రెహమాన్ భర్త గంటపాక జంగయ్య అలియాస్ జహంగీర్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కాలనీవాసులు చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని విరమింపజేశారు. హామీ ఇచ్చిన గంటపాక జంగయ్యకు కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి అనిల్ కుమార్, తల్లపల్లి రాజు, చెక్క ముత్యాలు, వస్తువుల అభిలాష, బట్టు నరసింహ, భాస్కర్, బి భాస్కర్, సతీష్, పవన్, రమేష్, సాయి, గణేష్, రమేష్, సంతోష్, నాగరాజు, రామస్వామి, అశోక్ బాబు, అవినియ మహిళలు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి కట్టుర్రి మీరు ఎంత కూడా చూపెట్టారు, 40-50 వేల తర్వాత అవుతుంది, దీన్ని అనుమానాలు ఉన్నాయి అని అంటుండు. అంతే వినోద్ కూడా నన్ను నీ తోటి కావచ్చు, నీ పాటి తప్ప అని తప్పు తన చెడు మాట్లాడారు రేడో అన్న. నీకు నువ్వెందుకు అంత స్పీడ్ ఎందుకు అవుతుంది అవసరం లేదు. ఎమ్మెల్యే గారు చెప్తేనే అయిందన్నీ అబద్ధం ఏం లేదు. ఎమ్మెల్యే గారు ఎక్కడ పోరాటం చేసిండు, పోరాటం చేసిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా బా, సోనియా గాంధీ ఇచ్చిందా, కేసీఆర్ నేను పోరాటం చేశాను తెలంగాణ సోనియా ఇచ్చింది అంటున్నా. ఎమ్మెల్యే గారు ఇచ్చిండు, ఎమ్మెల్యే ఇచ్చిండు, ఎమ్మెల్యే బాధ్యత కౌన్సిలర్ బాధ్యత. ఎంత ఇచ్చారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది జనం అందరికీ ఏమంటుడు కేసీఆర్, మేము పోరాటం చేస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అంటుండు. అది వేరు వచ్చాడు, ఎమ్మెల్యే గారు ఇచ్చింది ఆడ పోరాటం చేసి ఎమ్మెల్యే గారు ఇచ్చింది వచ్చారు కాదని కూడా అంటలేదు. భూమి ఎంత ఇచ్చిండ్రు, భూమి ఎంత వచ్చింది, ఎంత మాట్లాడారు, ఏం చేసిండ్రు మొత్తం ఆయనకు. ధరలు ఎందుకు వస్తుంది, అఫీషియల్ రికార్డ్ ఏది ఇక్కడ? సరే 3.5 ఏళ్ళు భూమి కంటే ఎక్కువ మాట్లాడుతుంది, అడుగుతున్నా మాట్లాడతలేరుగా. వాళ్ళ అధికారులు అడిగింది కూడా అదే అడుగుతురుగా. ఎకరం 38 గుంటలకు ఎవరైనా అభ్యర్థి చేస్తురా, ధర్మవనంలో వచ్చి అడుగుతురా, ఇంకా ఎవరైనా అడుగుతున్నారు నా భూమి నాకు. మాకు ఇప్పటిదాకా శ్మశాన వాటికి సంబంధించిన రికార్డ్ ఎంఆర్ఓ ఇవ్వలేదు, దానికి సంబంధించిన లెటర్ పెట్టిన ఎంఆర్ఓ మాకు అద్దురాలు స్పెషల్ ఆర్ట్ స్కీమ్ అని. అవి కాకుండానే ఇల్లీగల్ 5 లక్షలు అవి వేసిండు. రెండు వేల పదిహేను నుంచి చూస్తున్నాం రికార్డ్, మళ్ళీ 2022 ఇదే అడుగుతుండు. 7 సంవత్సరాలు ఎత్తుంటే ఊకే ఆర్టీఓ పంపించిన ప్రొసీడింగ్ చూపిస్తారు. ఏమడిగిండు నాకు అనిల్, ఏమడుతుండు మీరు శ్మశాన వాటిక కంపౌండ్ వాళ్ళు కడతా అంటారు, ఇల్లు పంచాలు శ్మశాన వాటిక కేటాయించిన స్థలం అఫీషియల్ గా మళ్ళీ చేస్తారు దొంగల లెక్కన ఆ దొంగలు వస్తారు. గతంలో అనిల్ ఈడ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈడ శ్మశాన వాటిక గురించి ధర్నా చేసింది, ధర్నా చేస్తే ఆ కాలనీవాసులు అందించి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్న 7 కౌన్సిలర్ వచ్చి కూర్చున్నాడు. నేను ప్రధానమైన పాత్ర అప్పుడు ఆడ ఎమ్మెల్యే వచ్చి చక్క వచ్చి ఎకరం భూమి తీసుకోవాలి, ఏమి ఇయ్యలే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి వచ్చి ఏమి ఇయ్యలే, ఎమ్మెల్యే తెచ్చి ఇయ్యలేడు ఏమి రాసి నేను చెప్తున్నా. ఆయన ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, కొన్ని స్టేట్మెంట్ ఉన్నాయి, రికార్డు ఉంది. ఆయన ప్రజలందరూ ధర్నా చేస్తే మీ పర్సనల్ ఏది పెడతాం.
మేము అతిక్రమ 38 ఉందా రికార్డు ఉందా లేదు రికార్డు అడుగు అభివృద్ధి అడ్డం రాడు 1959 60 భాగాని ప్రకారం ఇటు భూమిని పొరంబోక్ భూమిగా పేర్కొనేది హిందూ ఎకరం 108 గుంటల 18 భూమిని 60 ఎకరాల భూమి లేని పేదలకు కేటాయించారు మరియు 2 ఎకరాలను కేజీబీవీ భువనగిరికి కేటాయించినది ఇప్పుడు 40 ఎకరాల భూమిని టిఎస్ఐఐసి నిమిత్తం ఎయిర్మార్క్ చేయనది మిగతా భూమి 85 ఎకరాల 18 గుంటల వ్యవసాయ యోగం కాకుండా 4 రపులతో కూడి ఉన్నది రోడ్డుకు 20 వైపులా నేరోగా దాదాపు 2 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నది గ్రామ సంఖ్య 1 107 ఉష్ణవాద గ్రామం 1 ఎకరం 8 గుంటలు ప్రభుత్వ భూమి ధర్మవరం ఆర్బిటేటర్ వారు ప్రభుత్వ భూమికి బదులుగా కోరుచున్న ప్రభుత్వ భూమి ఏది ప్రభుత్వ భూమి ఓకే రైట్ వాళ్ళు అడుగుతారు దాన్ని ప్రభుత్వ భూమి 1 ఎకరం 27 గుంటలు 1027 సర్వే నెంబర్ లో 1 ఎకరం 8 గుంటలు పట్టా భూమి ధర్మవరం ఆర్బిటేటర్ వారు అర్బన్ కాలనీ శ్మశాన వాటికకు ఇవ్వాలనుకుంటున్న భూమి ఇదేంది ఇది ఇదేంది 30 గుంటలు ఏమంటే ఎమ్మెల్యే చెప్పిండు దూబే ఒప్పుకున్నాడు ఓకే ఇంతవరకు ఇది దీని వరకు కానీ వానికి ఇంప్లిమెంట్ కాలే వాడు మనకి ఇంప్లిమెంట్ చేయాలి రెండు ఇది రెవెన్యూ రికార్డ్ ఎక్కలే 1 20 గజెట్ వాటకర్ అండి గజెట్ తో పని చేసుకో నిన్ను బద్దలం చేయండి మాకేమో ఇప్పుడు కూడా ఒక మాట వారి సమక్షంలో చెప్పిండు రికార్డు కూడా ఉంది దానికి సంబంధించి ఇక్కడ శ్మశాన గురించి గొడవ జరగడం జరుగుతుంది దానికి పెద్ద మనిషిగా బట్టరామచంద్ర అన్నగారు మేమందరం కూర్చొని కూడా గండపాక జంగయ్య గారు కౌన్సిలర్ వార్డ్ కౌన్సిలర్ కూర్చొని 1 ఎకరం 38 గుంటల భూమి శ్మశానాడకు సంబంధించి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన రికార్డెడ్గా పాస్బుక్ ఈ శ్మశానవాడికి భూమి కేటాయించిన తర్వాతనే ఇడేమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని కూడా ప్రజలందరి మధ్యలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ఆస్కారం లేకుండా అందరూ కూడా ప్రజల పక్షాన కొట్లాడుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ రాజకీయ తావు లేకుండా పార్టీలకు తావు లేకుండా ఎమ్మెల్యే గారితో జంగయ్య గారు కానీ లేకుంటే వినోద్ కానీ కూర్చొని మాట్లాడి అనిల్ని తీసుకొని మాట్లాడే జాగి ఇప్పవలసిందిగా మేము కూడా కోరుచు ఇప్పుడు ఇక్కడ ఎటువంటి గొడవలు ఆస్కారం లేకుండా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒకటి అనిల్ కుమారు గాకల నివాసులంతా కూడా ఉద్యమం చేస్తున్నారు అయితే ఇప్పుడే నేను కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్తో ఇక్కడ జరుగుతున్న ఇష్యూ అంతా కూడా ఆయన దృష్టికి తెచ్చాను ఆయన గారు కూడా ఏమన్నాడంటే నేను ఆర్డీఓకు చెప్పి గజెట్ తెప్పించి తహసీల్దార్ ఆర్డీఓ ఆ సమస్య పరిష్కారం కొరకు నేను ఆదేశాలు పంపుతాన్నాడు మేము కూడా కాలనీవాసులు కౌన్సిలర్ కానీ మాజీ కౌన్సిలర్ కానీ పెద్దలందరూ కూడా అధికారులు గజెట్టు చట్టం రూల్ ప్రకారంగా మనం కొట్లాడకుండా పరిష్కారం చేసుకుందామని కాలనీవాసులందరికీ కూడా కలెక్టర్ మాట చెప్పాము ఇప్పుడు కూడా మేము మున్సిపల్ వాళ్ళు తర్వాత సర్వేయర్ కూడా వచ్చాడు కానీ ఒక కరెస్పాండెంట్ పరిపూర్ణమైన రికార్డు లేదు కాబట్టి పరిపూర్ణమైన రికార్డు తీసుకొచ్చి కొలతలు చేసి అర్జులు పెట్టమని సర్వేయర్కి చెప్పినాము మున్సిపల్ అధికారులకు చెప్పినాము ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని గవర్నమెంట్ వాళ్ళను ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ కాకుండా పోలీసు జోక్యం లేకుండా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని జాయింట్ కలెక్టర్ కోరితే అట్లా చేయిస్తానని అన్నాడు మీరు కూడా రికార్డు ప్రకారంగా అధికారులకు కూడా
మున్సిపల్ వాళ్ళు కానీ మన తహసీల్ టీపెన్ ఆయన కూడా ఒక గజెట్ పట్టుకొని తర్వాత ఈ గతంలో జరిగినటువంటి ధర్మవరం వాళ్లతోని రద్దో బదల్ కింద ఎకరం వాళ్ళకి ఇస్తే ఎకరం సర్కార్కి ఇస్తాను అనేది ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ స్థలం కూడా ఖాళీగా ఉన్నది కాబట్టి ధర్మవరం వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవాల్సి ఉండే. అది క్లియర్ అయితే ఈ సమస్య ఉండదు. వాళ్ళకి ఎకరం పోవాలే, మన కాలనీ వాసులకు ఎకరం 8 గుంటలు రావాలనేది మేము జాయింట్ కలెక్టర్ దృష్టికి తెచ్చాము. ఆయన కూడా పరిష్కారం చేస్తున్నాడు. మన కాలనీ వాసులు కూడా మరి ఇప్పటి వరకు కూడా శాంతియుతంగానే ఉన్నారు. కౌన్సిలర్ కానీ కాలనీ వాసులు కానీ మాజీ కౌన్సిలర్ కానీ ఇందులో ఏ రాజకీయం లేకుండా ప్రజా ప్రయోజనాల కొరకు పని జరగాలని మేము కోరుతా ఉన్నాం. విచ్చేసిన సోదర సోదరి మనులకు ప్లస్ ప్రధాన నాయకులకు నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఇది జరిగిన విషయం ఏంటంటే 2015 ఈ అర్బన్ కాలనీ ఆసియా కాలనీ అతిపెద్ద 2వ కాలనీ కాబట్టి దానికి సంబంధించి స్పష్టమైన వాటిక లేనందున దానికోసం ధర్మవరం ఆర్బోరేటర్ తోటి పోరాటం జరిగింది. దానికి గాను 1 ఎకరం 8 గుంటల భూమి ధర్మవరం ఆర్బోరేటర్ గారు అదులు బదులుగా తీసుకొని వాళ్ళకు 1 ఎకరం 8 గుంటల భూమి మనం ఇవ్వాల్సి ఉంది గవర్నమెంట్ తరఫున. వాళ్ళు మనకి భూమి ఇస్తాని అప్పుడు వాగ్దానం చేసేవాళ్ళు. వ్రాతపూర్వకంగా ఉంది కానీ పేపర్ రూపంగా లేదు కాబట్టి దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళ వర్క్ వాళ్ళకి చేయించి మన పేపర్ మనకి తెచ్చి అప్పుడే ఈ పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. గత వారం రోజుల నుంచి అర్బన్ కాలనీ శ్మశాన వాటిక గురించి నిరసన కార్యక్రమం కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా మేము గత 7-8 సంవత్సరాల నుంచి ఈ శ్మశాన వాటిక గురించి చాలా నెలలు పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా మా స్థలం రికార్డులో లేదు. ఎందుకంటే ఇప్పుడు ధరణిలో వచ్చి అందరి పేర్లు ధరణిలో వస్తున్నాయి. ధర్మవనం పేరు ధరణిలో వస్తుంది. ఇటు 1027లో వీళ్ళ పేరు ధరణిలో వస్తున్నాయి. రేపు కట్టుకున్న తర్వాత మాకు ఇబ్బంది అయితే ఎలాంటి అథెంటిక్ లేదు కాబట్టి దీన్ని అఫిషియల్గా 1 ఎకరం 38 గుంటలు అఫిషియల్గా ఎంఆర్ ఆఫీస్ నుంచి రికార్డెడ్ మున్సిపల్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి వీలుంటుంది కాబట్టి దీనికోసం మేము నిరంతర పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా నాకు సహకరించి న్యాయపడినటువంటి భట్రామచంద్రన్ కానీ తలపల్లి రాజబాబు కానీ చెక్కముత్యాలు కానీ రమేష్ అన్న కానీ చాలామంది ఎందుకంటే ఇది పోతే భూమి జాలు పెరిగినాయి కాబట్టి స్థలం పోతే రాదన్న ఉద్దేశంతో ఎవరి మీద ఎవరు కాదు కానీ ఎందుకంటే మేము గత 1 సంవత్సరం కింద కూడా ఇదే పోరాటం చేసినాం. 1 సంవత్సరం కింద పోరాటం ఎమ్మెల్యే కౌన్సిలర్ నిర్ణయం మేరకు నేను మాట్లాడతాము ఎమ్మెల్యే అవుతాను సార్ ఆయన మీద పెట్టినాం అయినాం కాబట్టి ఇప్పుడు రికార్డెడ్ లేదు ధరలో వస్తుంది ఫ్యూచర్లో మాకు ఇబ్బంది అవుతుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ మేము పోరాటం చేయడం జరిగింది. పోరాటాలు అందరికీ ఇలా భాగ్యస్వామి ఉంది కానీ ప్రతి ఒక్క ప్రజలకు భాగ్యస్వామి ఉంది ఎందుకంటే కానీ ఇప్పుడు 200 మంది ఇక్కడనే ఇక్కడ తలగబెట్టడం జరిగింది. కాబట్టి మా అందరి కోరిక మేరకు ఏంటంటే రికార్డెడ్ ఎక్కించిన తర్వాత దీన్ని మన మధ్యలో నిర్ణయించుకొని ఎన్ని అయినా అభివృద్ధి పనులు చేసుకుంటే మేము అభివృద్ధి పనులకు అడ్డు వచ్చే వాళ్ళమే అసలే కాదు. ఎందుకంటే అభివృద్ధి అభ్రంకాలు వెనుకబడిన కాలం ఇప్పటికి కూడా అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం. దానికి సహకరిస్తాం ప్రతిసారి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఆ రోజు నేను వినోదాన్ని 2 వారాలకు ఉండి బాగా కష్టపడి రవాణా త్రులు అందరు టెంట్లు వేసుకొని మరీ బాగా కొన్ని నీళ్లు పోరాటం చేసినాం. ఒకరోజు వారం రోజులు కాదు కొన్ని నెలలు పోరాటం చేసినాం దీని గురించి. పోరాట ఫలితంగానే ఇలా మాకు ఆ స్థలం వచ్చింది. కాబట్టి మా స్థలాన్ని మాకు ఇప్పటికైనా ఇప్పుడు జంగనారు ఒక మాట ఇచ్చారు 1 ఎకరం 38 గుంటలు కంపల్సరీ రికార్డెడ్ చేశాకనే పని స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన గౌరవం ఆయన ఆదేశం మేరకు ఆయన గౌరవం ప్రకారం మేము ఈరోజు నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమం ముగించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా మరి పత్రికా విలేకరులకు పెద్దలు రమణ గారికి మరి రామచంద్రన్న గారికి కౌన్సిలర్ గారికి మరి మాజీ కౌన్సిలర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ అర్బన్ కాలనీ కోసం గతంలో 2015 గవర్నమెంట్ వారు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ధర్మవరం ఆర్బిట్రేటర్ గారితో ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారము 1 ఎకరం 8 గుంటల భూమి ఈ యొక్క అర్బన్ కాలనీ శ్మశాన వాటికకు అదనంగా కేటాయించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 20 గుంటల భూమి మరియు 10 గుంటల భూమి మొత్తం కలిపి 1 ఎకరం 38 గుంటల భూమి వాళ్ళు మాకు కేటాయించడం జరిగింది. దీనికి బదులుగా వారికి 1 ఎకరం 8 గుంటల భూమిని వారికి రిజిస్ట్రేషన్ చేసి అక్కడ చేయాల్సి ఉండే అనివార్య కారణాల వల్ల వాళ్ళకు చేయకపోవడం వల్ల అది అట్లనే వీళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ 1 ఎకరం 8 గుంటలు చేయలేకపోవడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. ధర్మవరం ఆర్బిట్రేటర్ కానీ ప్రభుత్వం కానీ ఇది వచ్చి నాకు అంటలేదు. వాళ్ళు కూడా మాకు కూడా ఎటువంటి అభ్యంతరాలు తెలియజేస్తలేరు. కాబట్టి మేము ఇక్కడ ఆ యొక్క 1 ఎకరం 38 గుంటల భూమిలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ గౌరవనీయులు పైలశేఖర రెడ్డి గారి సహకారంతో 50 లక్షల రూపాయలు ఇవాళ ఎన్ని శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు నిధులు కేటాయించినారు. కాబట్టి ఆ యొక్క నిధుల కేటాయించడం ద్వారా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడం జరుగుతుంది. ఈ బాత్రూములు కానీ శ్మశాన వాటిక బర్నింగ్ యార్డ్ కానీ ఇక్కడ కంపెనీ వాళ్ళ నిర్మాణం కానీ చేయడం జరుగుతుంది. అయితే గౌరవ కౌన్సిలర్ గారు మాజీ కౌన్సిలర్ కోరే ఏంటంటే
గతంలో ఒక ఎకరం 38 గుంటలు కేటాయించారు అది మనకు రికార్డు పరంగా లేదు కాబట్టి కాలనీ వాసులందరూ కోరేది రికార్డు పరంగా లేదు కాబట్టి రికార్డు పరంగా ఎక్కించినగానే ఇక్కడ చేయాలి అభివృద్ధి పనులు చేయాలని కోరడం జరిగింది గతంలో ఏ విధంగానైతే అర్బన్ కాలనీ స్పష్టన వాటికి కొరకు పోరాడి ఆ యొక్క ఫలితంగా ఎమ్మెల్యే గారు ఎకరం 8 గుంటల రూపాయలు ఇపిఎన్ఈకి ఆర్బిట్రేటర్ వాళ్ళతోటి ధర్మమైన ఆర్బిట్రేటర్ తోటి కొట్లాడి చేపించిండో వాళ్ళు ఏదైతే చేపించారో ఇప్పుడు కూడా అదేవిధంగా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తాను నేను తీసుకెళ్ళి ఈ యొక్క నేను ఈ యొక్క రికార్డు పరంగా వాళ్ళ మనకు వాళ్ళ మాది వాళ్ళకి చేసేటట్టుగా బరాబర్ చేసేటట్టుగా చేసి ఈ యొక్క నిర్మాణాలు చెప్పడం జరుగుతుంది తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను చెప్పేందంటే ఎవరు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయదు దయచేసి ఈడ ఎవరు కూడా కబ్జాలు చేసిన పాపన పోలేదు ఈడ కబ్జాలు చేసే సాంప్రదాయం కూడా అర్బన్ కాలనీలో లేదు ఈడ ఎందుకంటే ఎవరైతే ఇక్కడ కూడా ఈ అవునండి కబ్జాలు అయితే ఎవరు చేయలేదు కబ్జాలు ఎవరు చేయలేదు.